పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా మునుగోళ్ళు. అయితే డు యూ ప్లేస్ ఫెయిత్ ఇన్ ద పోలీస్ స్టిల్ ఆఫ్టర్ వాట్ యూ సెడ్ అబౌట్ ద డీజీపీ అండ్ డిఎస్పీ హిమ్సెల్ఫ్ గెటింగ్ మ్యాన్ హ్యాండ్ హుజరాబాద్ డిఎస్పీ మీద మనం వినకూడని మాట్లాడారు విషయం చెప్పి చేయపరిచి కూడా చేస్తాం. ఏంటంటే తిట్టిండ్రో అసలు నిజంగా ఎంత పరిచయం నాకు అర్థం కాదు. రెండోది ఆ డిఎస్పీ గారు పంపినటువంటి ఫోటో నుండి పంపిస్తా స్వయంగా చైతన్య గారు చైతన్య ముందు మా గన్నె అంజలి ఇద్దరు పోలీసులు వెళ్ళి కాపాడారు. కాంప్లైంట్ తీసుకోరు కాంప్లైంట్ తీసుకున్న తర్వాత మాకు రిసీట్ కూడా ఇవ్వరు. ఎన్నోసార్లు కిషన్ గారు మీకు తప్ప ఇయ్యాలంటే నేను అర్థం చేసుకో అక్కడ పక్కన ఎట్లా అని చెప్పండి. నువ్వు ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా మేము దాడి చేసినా ఎక్కడ మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం మీటింగ్ అంటే మా రాచా ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకుంటుంది కేసీఆర్ గారి మీటింగ్ కి ఒక 10,000 మంది 5,000 మంది బీజేపీ నాయకు పోవచ్చా చెప్పండి చేయొచ్చా ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంటుంది ఇంకో పార్టీ పోవచ్చా నువ్వు అధికారులు చెప్పు అక్కడ చెప్పారు కదా అన్యాయమైనట్టుగా బట్ట కాల్చి తినేసు అంటే ఏది మాట్లాడినా చెల్లించలేటువంటి దాని వచ్చిన తెలంగాణ పైన గోర్లు తెలివి లేని వాళ్ళు మనం మనకు అలవాటు అయిపోయింది కొంచెం పైసల వైపు పైసలు ఎలా చూపి మధ్య ఎలా చూపి అయిపోతారు. నేను ఒక్కటే తెలంగాణ పైన విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇట్లాంటి వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళని మీరు గెలిపించి మాలాంటి వాళ్ళని చంపుతారా అని చెప్పండి అనగా చంపకుండా దానికోసం కదా మీరు ఓకే చేయండి. మీరు చూస్తున్నారు మా ఆర్టీసీ కార్మిక చచ్చిపోయిందా సమ్మె వేస్తే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఆ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే 39 చచ్చిపోయిన మన వాస్తవం కదా విఐడీ ఇప్పుడు 40-50 చచ్చిపోయిన మన వాస్తవం కదా నా ఇలాకాలో సమ్మెలకు ఆస్కారం లేదు నా ఇలాకాలో సంఘాలకు ఆస్కారం లేదు నా ఇలాకాలో చైతన్యానికి ఆస్కారం లేదు నా ఇలాకాలో బానిసత్వం మాత్రమే చెప్తుంది. నేను రాజును నేను చెప్పిందే వేదమైన పనులు లేదా చెప్పండి మీరు చెప్తాడు కాదు అది నేను ఎవరు కాపాడాలి ఎందుకంటే దీన్ని కాపాడగలిగే శక్తి మళ్ళీ ఆపగలిగే శక్తి ఎవరైతే అధికారం నుంచి కూర్చుని కూర్చోబెట్టిందో మళ్ళీ నా ప్రజల పాత్ర కూడా చెప్తున్నాను నా ఒక్కరికి విడుదలైన కుట్రలు ఏ కుట్రలతో చెప్పండి నా సినిమా హీరో నేను ఏం కుట్రలుగా చెప్పండి కాదు మంచి కేసు కాదు 2014లో బాగా లేదా మంచి కేసు ఇంత అన్యాయమండి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రజల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ప్రతిపక్ష గెలిచిన గారు ముఖ్యమంత్రి కాదా ఉండగలరా పదండి కదరా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మునుగోలు నుంచి వస్తుంది గజ్వేల్ నుంచి వస్తుంది హుజరాబాద్ నుంచి వస్తుంది కాదండి వచ్చిన డబ్బులు మొత్తం రాష్ట్రం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటువంటి ఉండదా చెప్పండి ఏ మాట్లాడతాం మీరు చాలా డాన్సులు చేసి మీరు దావతులు ఇస్తే మిగిలిపోయారు అంటే తెలంగాణ ఎట్లా కనబడతాను పెద్ద గొర్రెలు కనబడుతుందా దావతులకు డాన్సులకు మీరు మిగిలిపోయారు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరే ఎడగొస్తున్నారు నీకు అధికారాన్ని 2014లో అధికారం కట్టబెట్టిన 2018లో అధికారం కట్టబెట్టిన ఆప్షన్లు ప్రయాణించినటువంటి ఈ రాష్ట్ర ప్రజాధికారికి మీరు ఇంత అవమానపరుస్తారు ఇంత గుడ్డ గాలపడితే చెప్పండి పిల్లలు 15 రోజులు నీకు వంద పడితే హాస్పిటల్ ఇస్తా నీకు ఇది ఇస్తా అది ఇస్తా రోడ్డు అద్దాలు లేకపోతే విషయాలు కాదు కానీ 24 రోజులు వెళ్తుంది 8 సంవత్సరాలు వెళ్తుంది ఎందుకు 8 రోజులు 8 రోజులు మీరు అన్నారు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ పెడతా చెప్పి ప్రతి మండల కేంద్రంలో 30 పడకల హాస్పిటల్ పెడతా చెప్పి నేను చెప్పిన వారి మాటలు కూడా చూడండి నేను మళ్ళీ అడగలేదు రైతు బంధు ఎందుకు వెళ్ళదు మీరు మహిళలకు వడ్డీ రూపాయల పైసలు ఎందుకు వెళ్ళదు మీరు యువకులకు నిర్ద వివరించేటువంటి కృషి ఎందుకు వెళ్ళదు మళ్ళీ అడగలేదు మీరు నిన్న మీరు చెప్తున్నారు మనకు నా పోటీ 2014-18 వరకు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ ఎంపీ గారు ఉన్నారు ఎందుకు చేయలేదు బస్సు దిక్కులేవండి బస్సులు అక్కడ ఆ ప్రాంతంలో మీకు పట్టు పెట్టేసి తెలుస్తున్నారు బస్సు దిక్కులేవు రోడ్లు అసలు ఒక 20 కిలోమీటర్ల పాటు అవసరం పడతారు
రోడ్లు లేవు, బస్సులు లేవు, అసలు ఉపాధి లేవు, పూజలు ఉద్యోగం ఉంటే మృగం అంటే బాధేంటే ఇంకా బుకాయించే పదిశాలు ఇట్లా చేసామంటాడు ఇంకేదో అంటాడు. మేము అన్నిటికీ రాలేమేనండి, మేము మిమ్మల్ని మమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్సీ అంటాడు స్టేట్మెంట్ బుక్క చురచుర చేస్తాడు, బుక్క చురచుర చేస్తాడు, చేస్తావా? నేను అంటే బాధ్యత కేసీఆర్ గారు మరి మమ్మల్ని ఏం తిరుగుతుంది నారాయణగడలో పడతారు ఎవరు పాలిస్తారు నారాయణగడ సంస్కారహీనంగా ప్రవర్తించడు. బంధువులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాస్వామ్య విలువలు కానీ రాజకీయ నాయకులు ఉండేటువంటి దేవుడు చేయాలి. మాకేం చెప్పినట్టు చెప్పండి, వాళ్ళకి గడిపడదా? నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యోగంలో మా సాధారణ ఉన్నారు, మీరు ఒక సింగిల్ కావడం లేదండి, సింగిల్ కాగలరా? నయం కూడా ఒకరోజు సమస్యలు చెప్పండి, మీకు అయితే ఉండాలి కొంత ముక్కలు అనేది కాలంలో అదే కాకుండా ప్రజల చేతుల్లో నువ్వు అందమైన చెప్పచ్చాడు. ఎవరు మీకు గాంధీ హాస్పిటల్ సమస్యలు గెడ్బాలంటే నేను పోయి ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని చెప్పి ఆనాడు వాళ్ళు ఎందుకు మాట్లాడేది గమనం లేదు. నయం గవర్నమెంట్ అండగా ఉన్నటువంటి క్రిమినల్ గ్యాంగ్స్ అని మిరుమ కంటిన్యూ చేస్తున్నా, అలాగే క్రిమినల్ గ్యాంగ్ చేసిన మీరు మిరుమలతో చేస్తారు, మీ ఎమ్మెల్సీతో చేస్తారు, మీ ఎమ్మెల్యేతో చేస్తారు, ఇదేమో నువ్వు గెలిపించుకున్న ఎమ్మెల్సీలో మా బాధ ఇదేనా? ఒక ఎమ్మెల్సీని మేము పంపిస్తే ఈయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి వాపసు పంపిస్తే మనం నువ్వు బ్రిటన్ తెచ్చుకున్నావు, ఆ క్రిమినల్ చోట్ల నువ్వు మా మీద హత్య చేస్తావా మా ప్రాణం ఇస్తావా? దానికోసం మీరు ఎమ్మెల్సీ చేసింది ఏం మాట్లాడుతున్నారు, ఏం భాష వాళ్ళది? మేము మా సహచరులకు మా మొదటి పనిచేసిన మంత్రులు వరగల సోమి గారు కదా, ఏం మాట్లాడుతున్నారు అడగాలి కదా, ఎవరు వచ్చారు కదా, ఇప్పుడు ఎవరు భవిష్యత్తుని ముఖ్యమంత్రిగా స్వయంగా ప్రోత్సహించి పనిచేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది కదా. ఈరోజు మీకు సోమి దాసిన ఉంటాను, నేను బీజేపీ ఎమ్మెల్యేను, నేషనల్ కాన్ఫరెన్స్ మెంబర్ను. ఇవాళ నా మీద కూడా జీగా వాళ్తే నువ్వు అంత చూస్తాను గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళు రావు ఏమనుకుంటున్నాను. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో అధికారం చేస్తున్న పార్టీ, అనేక త్యాగాలు చేసిన పార్టీ, ఆ పార్టీ శాసనసభ్యులు లేదు. మీరు ఎవరైనా ఉన్న ప్రజాక్షేత్రంలో మేము తమాషేస్తున్నారు వాళ్ళు. మీరు డీజీపీ ఆలోచించుకోవాలి, మీ డీజీపీ ఆలోచించుకోవాలి, మీ ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి, దాని కింద ప్రజల మంత్రులు ఆలోచించుకోవాలి. దేవుడు అర్థం ఉండదు, దేవుడు అర్థం ఉండదు, అర్థం మీరు ప్రవర్తిస్తే తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది.